వర్షాధార పంటలనగానే ప్రముఖంగా చెప్పుకునేవి వేరుసెనగా కంది దైవాధీనంగా సాగే ఈ పంటల సేద్యానికి వరుణుడి కరుణ ఉంటేనే అన్నదాత ఐదువేళ్లు నోట్లోకెళ్లేది లేదంటే గగనమే వీటిలో కంది దీర్ఘకాలపు పంట ఖరీఫ్లో ఎక్కువగా సాగయ్యే కంది విత్తిన నూట అరవై నుంచి నూట ఎనభై రోజులకు గాని చేతికి అందిరాదు పూత దశలో బెట్టకు గురైతే పంటపై ఆశలు వదులుకున్నట్లే ఖరీఫ్లో కందిని తెలంగాణ ప్రాంతంలో సుమారు రెండున్నర లక్షల హెక్టార్లలో సాగు చేస్తున్నారు కందిపప్పుకు గిరాకీ పెరగడంతో కొన్నేళ్లుగా ఈ పంట సాగుకు రైతులు మొగుతున్నప్పటికీ దీర్ఘకాలపు పంట కావడం దైవాధీన సేద్యం కావడంతో ఈ పంట నుంచి ఆశించిన ఫలితాలను పొందలేకపోతున్నారు మంచి యాజమాన్యంతో కంది నుంచి ఎకరాకు పన్నెండు నుంచి పదిహేను క్వింటాల అధిక దిగుబడులు సాధించే అవకాశం ఉండగా మన రైతులు తీస్తున్న సగటు దిగుబడి ఎంతో తెలుసా రెండు వందల కిలోలు మాత్రమే ఇటీవల రైతులు కందిని సంచుల్లో నారు పెంచి బిందు సేద్యం ద్వారా సాగు చేస్తూ మంచి దిగుబడులను సాధించడం చూస్తున్నాం అయితే కందిలో తక్కువ గల రకాలు అందుబాటులోకి వస్తే అవి రైతుకి నిజంగా వరంగా మారతాయనే చెప్పాలి ప్రస్తుతం కందిలో ఉన్న ఎల్ఆర్జి ముప్పై ఎనిమిది నలభై ఒకటి పల్నాడు ఆశా లక్ష్మి మారుతి అభయ వంటి రకాలన్నీ ఐదున్నర నుంచి ఆరు నెలల పంటకాలం కలిగిన రకాలే పీఆర్జీ నూట ఎనిమిది అనే రకం మాత్రం కాస్త తక్కువగా నూట ఐదు నుంచి నూట రోజుల్లో పంటకొచ్చే రకం అయితే ఇప్పుడు కొత్తగా వచ్చిన ఉజ్వల అనే కంది రకం పేరుకు తగ్గట్లుగానే ఉజ్వల ఫలితాలను అందిస్తోంది ఈ రకాన్ని పీఆర్జీ నూట డెబ్బై ఆరు అనే పేరుతో మహబూబ్ నగర్ జిల్లా పాలెం ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం వారు రూపొందించారు రైతులు పొలాల్లో పరిశీలించగా ఈ రకం పది నుంచి పన్నెండు క్వింటాల దిగుబడినిస్తోంది మరి ఉజ్వల కంది రకం గురించిన పూర్తి వివరాలను పాలెం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ నగేష్ కుమార్ నుంచి తెలుసుకుందామా కందిలో ఒక నూతన రకం పిఆర్జీ నూట డెబ్బై ఆరు అని ఉజ్వల అనే పేరుతోటి గత సంవత్సరం మా ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం నుంచి విడుదల చేయడం జరిగింది మొక్కల మధ్య దూరం కూడా కనీసం ముప్పై సెంటిమీటర్ లేదా ఒక అడుగు దూరంలో పెట్టడం వల్ల ప్రధానంగా మనకేంటంటే మొక్కల మధ్య పోటీ లేకుండా రెండు మొక్కలు కూడా సరి సరైన మోతాదులు పెరిగి తద్వారా ఎదుగుదల కావచ్చు కొమ్మలు కానీ తర్వాత వచ్చేటువంటి పూత పిందె కూడా బాగా రావడానికి ఆస్కారం ఉంటుంది కంది పూత దశ లేకపోతే పిందె ఏర్పడే దశలో ఎప్పుడైతే బెట్ట గురిక జరగడం జరుగుతుందో ఆ సమయంలో ఈ పంటలో తీవ్రంగా ఆకు రాలడం అనేది కూడా ఒక ముఖ్యమైనటువంటి పరిస్థితి అనేది ఎప్పుడు కూడా గమనిస్తూ ఉంటాం అయితే ఈ విధంగా ఆకులు రాలడం వల్ల కిరణజన్య సమక్రియ సరిగ్గా జరగకపోవడం తద్వారా పోషకాలు కూడా ఏర్పడేటువంటి పిందె కావచ్చు తర్వాత కాయలు ఉన్నటువంటి గింజలు కూడా సరిపో అందకపోవడం వల్ల దిగుబడులు గణ్యంగా తగ్గుతాయి కావున ఈ కంది పంటలు ఎప్పుడైతే పూత లేకపోతే పిందె ఏర్పడ దశలో ఒకసారి నీటిలో కరిగేటువంటి ఎరవైనటువంటి మూడు పంతొమ్మిదిలో ఎన్పీకేను కానీ లేకపోతే పదమూడు సున్నా నలభై ఐదు కానీ ఒకసారి పిచికారి చేయడం వల్ల ఈ పోషకాలు సరైన మొత్తాదులు అంది మంచి దిగుబడులు కనీసం ఎకరాకి డెబ్బై నుండి వంద కిలోల అదనపు దిగుబడి కూడా వచ్చేటట్టు ప్రత్యక్షంగా రైతు సోదరులకి పెద్ద ఈ సంవత్సరము నేర్పించడం జరిగింది ఈ ఉజ్వల అనేది ఇప్పుడు వర్షాధారంగా సాగు చేస్తే కనీసం ఆరు నుండి ఎనిమిది క్వింటాల్ వస్తుంది అలాగే ఎక్కడైతే ఒకటి లేదా రెండు తడులు ఇచ్చినప్పుడు తప్పకుండా క్వింటాల్ నుంచి నాలుగు క్వింటాల్ అధున దిగుబడి వస్తుంది కాబట్టి రైతులు పత్తికి బదులుగా ఈ కంది పంటని ఎక్కడైతే నీటిపారుదల సౌకర్యం ఉంటే ఆ పరిస్థితుల్లో కూడా వేసుకొని పత్తి కంటే కూడా మంచి ఆదాయంగా ఈ పంటను తీసుకోవచ్చు ముఖ్యంగా ఏంటంటే పత్తిలో మనకి సాగు ఖర్చు కూడా చాలా ఎక్కువ ఇరవై నుంచి ఇరవై ఐదు వేల ఖర్చు వస్తుంది అదే కంది పండును తీసుకుంటే కేవలం ఎనిమిది నుండి తొమ్మిది వేల ఖర్చుతోటి ఎకరాకి ఆరు క్వింటాల్లో దిగుబడి తీసుకున్నా సరే అని కూడా రైతుకి పదిహేను నుండి ఇరవై వేల మిగులుబాటు ఉంటుంది అదే రెండు తడలు ఇచ్చినప్పుడు ఎకరాకి పదకొండు క్వింటాల నుంచి పన్నెండు క్వింటాల్లో కూడా దిగుబడి కూడా వస్తుంది కాబట్టి ఆ సమయంలో రైసోదలకి ఎకరాకి కనీసం ఇరవై నుంచి ముప్పై వేల నికరాదాయం వచ్చేటువంటి ఆస్కారం ఉంది కాబట్టి తప్పకుండా పత్తి కంటే కూడా కంది ఒక మంచి లాభదాయక పంటగా రైస్ సదులు ఇట్లాంటి రకాలు వేసుకొని మంచి పద్ధతులు పాటిస్తే తప్పకుండా మంచి ఆదాయం తీసుకోవడానికి ఆస్కారం ఉంటుంది నేను ఇంతవరకు పత్తి వేసామని ఈ సంవత్సరం కందేశాను మేము తొమ్మిది ఎకరాలు వేసాము ఈ వెరైటీ వన్ సెవెంటీ సిక్స్ అని ఉజ్వల చాలా బాగుంది పూత ఒకేసారి రావడం అది పూత పిందే ఒకటేసారి పట్టడం మన కోరినీ గుడిక చాలా మంచిగా అనుకూలంగా ఉంది జూన్ ఇరవైకి వేసాము ఒక సాలుకు సాల్కు నా ఆరు ఫీట్లు చెట్టుకు చెట్టుకు మధ్య ఫీట్ దూరంలో నాటాము అవి వేసినప్పుడు ఒక పదిహేను ఇరవై రోజులకు మలిసిన తర్వాత ఇంత పిండి వేసాము సంచి రెండు ఎకరాలు ఇరవై ఐదు కిలోలు ఇరవై ఐదు కిలోలు ఎకరానికి పెట్టాము రెండు కిలోలే సరిపోయింది మాకు ఎకరాకు నాటినాము మలుచుకోవడం వనుకో చాలా బాగా మలిసింది నెల రోజులు వర్షం లేకపోయినా మాకు ఈ కండి నుంచి ప్రాబ్లం లేదు తడి లేనప్పుడు వర్షాధారానికి కంది చాలా బెస్ట్ మళ్ళీ అనుకోకుండా కాలువ నీళ్ళు వచ్చాయి వచ్చినప్పుడు మేము ఏం చేసామంటే ఒక తడి నీళ్ళు ఇచ్చాము ఒక తడి నీళ్ళు ఇచ్చాక ఇంకా బాగా ఉన్నది ఒక పదిహేను రోజుల కింద ఒక తడి ఇచ్చినాము చాలా బాగుంది ఒక్కసారి మోనోక్టా పాస్ కొట్టాను ఒక మళ్ళీసారి క్లోరోఫైర్ పాసు ఒకసారి స్ప్రే చేశాను తర్వాత లాస్ట్ పురుగు దశలో రెండుసార్లు కొరాజియన్ స్ప్రే చేశాను ఇంకా పురుగు కానీ ఏమాత్రం ఏం లేదు ఖర్చు ఓవరాల్గా పదివేలు పదివేలు పైన అయి ఉంటుంది మేము ఖర్చు ఇంకా చూడలేదు కాకపోతే పంట మాత్రం మాకు మంచిగా అనిపించింది వేరే రైతులకు మేము మేమేం చెప్తున్నామంటే అంత పత్తి వేయకుండా రేటు ఉంటుంది ఉండదు ఇది కనీసం మద్దతు రేట్ అన్న ఉంటుంది కదా అనే లెక్కన మేము ఆలోచన చేస్తున్నాం తొమ్మిది ఎకరాలు కానీ ఎనభై నుంచి తొంభై క్వింటాల వరకు రావచ్చు